ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ విజయవాడ దుర్గఘట్లో జలదీక్ష చేపట్టారు సిపిఐ నాయకులు. స్పెషల్ స్టేటస్ తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళన చేసినటువంటి వామపక్ష పార్టీలు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు వినూత్న రీతిలో విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టే సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం విజయవాడ దుర్గా ఘాట్లో జలదీక్ష కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. బీజేపీకి సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని కూడా పూర్తిగా తొంగలో తొక్కారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణతో ప్రస్తుతం సిపిఐకి సంబంధించినటువంటి నేతలు విజయవాడలో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దుర్గా ఘాట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సిపిఐకి సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ సిపిఐకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు సిపిఐ నగర కార్యదర్శి దోనపూడి శంకర్ ఉన్నారు. చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ నుండి ఇంతకాలంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం స్పందించకపోవడం, మీ ఆందోళనలు ఎంతవరకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మానస పుత్రిక ఇవాళ ప్రత్యేక హోదా. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి. అంతే, ఇవాళ ప్రజల్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మోసం చేస్తున్నారు. మనాడు చిరంజీవి వల్ల రాష్ట్ర ప్రజలు మోసం పోయారు, ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల మోసం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. ప్రత్యేక హోదా యొక్క సెగలే మోసమే బీహార్లో దారుణంగా 165,000 కోట్లు ఆ ప్యాకేజీ ప్రకటించిన, తాయిలాలు చూపించిన, ప్రజలు మోసం చేశారు. కాబట్టి రేపు డిసెంబర్ 7వ తారీఖున చలో పార్లమెంటుకి ప్రజల్ని సన్నద్ధమవ్వాల్సిందిగా సిపిఐగా ప్రత్యేక హోదా సాధన సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేక హోదా రావాల్సిందే, ప్రత్యేక ప్యాకేజీలు కావాల్సిందే, ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిందే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సిందే. 142,000 ఉద్యోగాలు ఖాళీ చేయకుండా, వాటిని భర్తీ చేయకుండా వాళ్ళు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇది అవకాశవాద వైఖరి ప్రభుత్వం, నోరు విప్పినటువంటి ప్రభుత్వం. కాబట్టి మోడీ ఇప్పటికైనా జానాదయం వచ్చి బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ పట్ల ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత అసహన వైఖరితో ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావాలి. చెప్పండి, బీజేపీ వైఖరి చూశారు, టీడీపీ కూడా మౌనవ్రతం వేడినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో యువజన సమాఖ్య తరపున మీ ఆందోళన ఎలా ఉండబోతుంది? 18 నెలల కాలం అధికారాన్ని అనుభవించినటువంటి బీజేపీ, తెలుగుదేశం తెస్తానన్నటువంటి ప్రత్యేక హోదా తీసుకురానటువంటి బీజేపీ, ఇస్తానన్నటువంటి తెలుగుదేశం, రెండు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి 18 మాసాల్లో నేటి వరకు ఏమీ కాలా. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు అనేది రాలా. 13 జిల్లాల్లో కూడా ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదా రావడం ద్వారా నూతన పరిశ్రమలు పెడతాన్నారు. 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒకటి కూడా భర్తీ చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత విద్యార్థులు 600,000 మంది ఉన్నారు, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ పారిశ్రామికవేత్తలకి పన్ను రాయితీలు వస్తాయంటే పరిశ్రమలు పెడతారు. ప్రత్యేక హోదా రావడం అనేది జరిగితే పన్ను రాయితీలు వస్తాయి, తద్వారా పరిశ్రమ నెలకొల్పుతారు. పరిశ్రమ నెలకొల్పితే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీని మీద నోరు మెదపినటువంటి నరేంద్ర మోడీ తక్షణమే స్పందించాలా, పోరాటం చేసి తెలుగుదేశం తీసుకురావాల్సినటువంటి అవసరం. ప్రత్యేక హోదాకు సంబంధించి మాత్రం ఆందోళన మాత్రం కొనసాగి తీరుతుంది, ఇటు పరిస్థితులను ఆందోళన మాత్రం విరమించేది లేదని చెప్పి కూడా సిపిఐ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా సాధన జరిగేంత వరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చి రాష్ట్రానికి గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని, విభజనకు సంబంధించి పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి, ఏపీకి న్యాయం చేసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరించి తీరాల్సిందేనని చెప్పి సిపిఐ, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితికి సంబంధించినటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ.